మళ్ళు దుమ్ము రేపారు. మెరుపు తీగల్లా ర్యాంప్ వాక్ చేస్తూ అదరగొట్టారు. ఆత్మాభిమానం ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించి శ్రీమతి విశాఖ కిరీటాన్ని దక్కించుకున్నారు. శ్రీయ పోటీలకు సిద్ధమైన 200 మంది మహిళలు తమ శక్తికి మించిన కిరీటాన్ని దక్కించుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేసి శ్రీమతి విశాఖ కాంటెస్ట్ కు గట్టి పోటీ ఇచ్చారు. మహిళల్లో దాగి ఉండే విభిన్న కోణాల్లో పోటీలు నిర్వహించిన నిర్వాహకులు బెస్ట్ టాలెంట్, హెయిర్ స్టైల్, ర్యాంప్ షో ఇలా ప్రతి అంశాల్లోనూ ప్రతిభను చాటిన 3 మహిళలకు బహుమతుల్ని ప్రదానం చేశారు. అందం అభినయంతో ఆకట్టుకోవడమే కాకుండా నేటి కల్చర్కు తగ్గట్టుగా రాణిస్తూ ఫ్యాషన్ రంగంపై ఆసక్తి చూపిస్తున్న మహిళల్లో 3 ఎంపిక చేసి చివరికి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని మొదటి స్థానంలో నిలిచిన శ్రేయ అనే మహిళకు మంత్రి గంటా శ్రీనివాసరావు కిరీటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మహిళలు ర్యాంప్ బ్యాక్ చేస్తూ హొయలొలికించారు. వేడుకల్లో కల్చరల్ ఈవెంట్స్ హైలైట్గా నిలిచాయి. పార్టిసిపేషనే ఒక విషయం.
ఇందులో ఒక రెండు నిమిషాలుగా తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో విన్నర్ వారు నన్నే అనౌన్స్ చేయమంటున్నారు. శ్రేయ పడవ